हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल ईएमबी गार्डनिंग। टॉपिक एंटे रोज प्लांट्स मैं नर्सरी नुंची तीसुकोच्चाक वाटिनी एला नाटुकोवालनेदी नेनु चेप्तानंडी। वाटिकि एलांटि पर्फेक्ट पॉटिंग मिक्स कावालो ఈ వీడియోలో నేను మీతో పాటు షేర్ చేసుకుంటానండి। నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్। ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। నేను మొన్న చూపించాను కదండి రోజ్ ప్లాంట్స్ అనేది తీసుకొచ్చానని, అవి ఈరోజు మన నర్సరీ నుంచి రోజ్ ప్లాంట్స్ అనేది తీసుకొచ్చుకున్నాక అందరి దగ్గర లాంగ్ టైం వరకు ఉండవండి। నేను చెప్పిన విధంగా మీరు పర్ఫెక్ట్గా పాటింగ్ మిక్స్ కలుపుకొని ఈ మొక్కల్ని ఎలా నాటుకోవాలో తెలుసుకోండి। మీ దగ్గర మొక్కలు అనేవి లాంగ్ టైం వరకు ఉంటాయి, ఈరోజు మీకు అర్థమయ్యేలా క్లియర్గా చెప్తానండి। నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయటం వల్ల మీ మొక్కలు కూడా మీ దగ్గర హెల్తీగా ఫ్లవరింగ్ వచ్చి లాంగ్ టైం వరకు మొక్కలు ఉంటాయండి। ఇవి వచ్చేసి నేను మొన్న తీసుకొచ్చానని చెప్పాను కానీ వీడియో కూడా పెట్టాను నేను మొక్కలు తీసుకొచ్చానని చెప్పేసి। కంపల్సరీగా మీరు నర్సరీ నుంచి మొక్క తీసుకొచ్చాక మాత్రం ఒక వారం పాటు మన గార్డెన్లో కానీ మన ఇంటి వాతావరణానికి అలవాటు అయ్యే వరకు ఒక వారం రోజుల పాటు వాటిని అలాగే వదిలేయాలండి, నీడలో పెట్టాలండి। మీరు తీసుకొచ్చి మాత్రం డైరెక్ట్ సన్లైట్లో మాత్రం అసలు పెట్టొద్దు, నీడలు ఏదైనా పెద్ద చెట్లు ఉంటే వాటి కింద పెట్టుకోండి, లేకపోతే మీ ఫోటో లాంటి ఏమైనా ప్లేస్ ఉంటే బ్రైట్ వెలుతురు వచ్చే ప్లేస్లోనే వాటిని పెట్టుకోండి। తీసుకొచ్చి మాత్రం డైరెక్ట్గా సన్లైట్లో పెట్టొద్దు, తీసుకొచ్చిన వెంటనే మాత్రం రీపాట్ చేయొద్దండి। ఎందుకు అంటే మనం కనుక ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో మనం అలవాటు పడటానికి ఆ వాతావరణం మనకి ఎలా టైం పడుతుందో మొక్కలు కూడా అంతేనండి। అవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చాక షాక్కి గురై ఉంటుందండి మొక్క, దాన్ని ఎమ్మటే ఆ షాక్లో ఉన్నప్పుడే మొక్కని కనుక మనం రీపాట్ చేస్తే ఆ మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుందండి। అందుకే అందరూ మా దగ్గర గులాబీ మొక్కలు బ్రతకవు లేకపోతే పూలు పోయో అలా చెప్తూ ఉంటారు రీజన్స్, ఇలా చిన్న చిన్న కారణాల వల్లే మన దగ్గర మొక్కలు అనేవి లాంగ్ టైం వరకు కూడా సర్వ్ అవ్వండి। అది మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తీసుకొచ్చిన వెంటనే మాత్రం అసలు రీపాట్ అనేది చేయొద్దండి, ఒక వారం పాటు మినిమం ఒక వారం ఉంచాలండి, ఇంక అంతకుమించి ఒక 10 డేస్ ఉంచినా పర్వాలేదు వెంటనే। కొంతమంది అయితే తీసుకొస్తారండి ఇలా పొద్దున్న తీసుకొస్తారు సాయంత్రం వరకే టకా 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 రీపాట్ చేస్తుంటారు, అట్లా అస్సలు చేయొద్దండి। మొక్క చనిపోవటానికి మెయిన్ రీజన్ కూడా అదే ఉంటుంది, ఎందుకంటే అది జర్నీ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకొస్తామండి మొక్క షాక్లో ఉంటుంది, దాని ఎమ్మటే రీపాట్ చేయడం వల్ల మొక్క సర్వైవ్ అవ్వదు। ఇలా ఒక వారం పాటు మన గార్డెన్లో చూసారా మొక్కలు అక్కడ ఉన్నట్టే హెల్తీగా 1 వీక్ అవుతుందండి, ఇలా ఏమాత్రం వడలి కూడా లేవు, ఫ్రెష్గా ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా కొత్త కొత్త చూడండి, మొగ్గలు కూడా విచ్చుకుంటున్నాయి చూసారా। ఇలా ఒక వారం మాత్రం నేను వదిలేశానండి గార్డెన్లో, ఇప్పుడు వచ్చేసి వీటికి పర్ఫెక్ట్గా పాటింగ్ మిక్స్ అనేది మట్టి ఎలా కలుపుకోవాలని నేను చూపిస్తానండి। చూడండి ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు పర్ఫెక్ట్గా పాటింగ్ మిక్స్ కలుపుకొని నేను చెప్పిన విధంగా మీరు నాటుకుంటే మొక్కలు మాత్రం కంపల్సరీగా చాలా సంవత్సరాల వరకు గులాబీ మొక్కలు మన ఇంట్లో ఉంటాయండి। ఇక మట్టి కలుపుతాను చూడండి, ఇప్పుడు ఈరోజు వచ్చేసి మా వారు వచ్చారండి మళ్ళీ మనకు పాటింగ్ మిక్స్ కలపటానికి। చూడండి నేను వచ్చేసి 2 పార్ట్స్ ఆఫ్ మట్టి తీసుకున్నానండి, 1 పార్ట్ ఆఫ్ ఇది బాగా మాగిన పశువులు ఇరవండి, చూడండి ఇలా మట్టిలాగా ఉన్నదాన్నే మాత్రం మీరు యూజ్ చేయాలండి కంపల్సరీగా। దీంట్లో వచ్చేసి టేక్ ఆకులు అండి, ఎండిన ఆకులే ఇవచ్చేసి, మా ఇంటి ముందు టేక్ చెట్టు ఉంటే దాంట్లో వేసాను నేను, అవి కూడా ఎండిన ఆకులను కూడా యూజ్ చేయొచ్చు, అవి ఎలాగే నేను ఇలా చూపిస్తానండి। ఇది వచ్చేసి వరి పొట్టు అండి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా అందరికీ అవైలబుల్ దొరికేది, కంపల్సరీగా యాడ్ చేసుకోండి, మట్టి అనేది అసలు గట్టిగా ఉండదు, మంచి తేమ లభిస్తుంది మొక్కకి। అది వచ్చేసి శాండ్ అండి, ఇసుక మనం ఇల్లు కట్టేటప్పుడు యూజ్ చేస్తుంటాం కదండి ఆ ఇసుక, ఇసుకను కూడా మీరు కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి, దానివల్ల మట్టి అనేది గట్టిగా ఉండకుండా లూజ్గా ఉంటుంది, ఈ రెండింటిని యాడ్ చేయటం వల్ల వరి పొట్టుని ఇసుకని అది వచ్చేసి మట్టి అండి। చూడండి ఇవాళ నేను వచ్చేసి ఎండుటాకుల్ని మన గార్డెన్లో కంపల్సరీగా ఎండిపోయిన ఆకులు అనేవి మనకి ఉంటూనే ఉంటాయి కంపల్సరీ గార్డెన్ చేసేవాళ్ళని, లేకపోతే పెద్ద పెద్ద మొక్కలు ఉన్న గానుగ చెట్లు వేప చెట్లు వాటి ఎండు ఆకుల్ని కూడా ఈరోజు నేను ఎలా యూజ్ చేస్తానో నీకు చూపిస్తానండి। నెక్స్ట్ వచ్చేసి ఇది నీమ్కలి అండి, కంపల్సరీగా వేరు తెగులు అలాంటివి ఏమీ రాకుండా నీమ్కలిని మాత్రం కంపల్సరీగా మీరు యాడ్ చేసుకుంటేనే వేరు కుళ్ళు వేరు తెగులు అనేవి ఏమి రాకుండా మొక్క హెల్తీగా గ్రో అవుతుందండి। ఇవన్నీ మీకు ఆన్లైన్స్లలో కంపల్సరీగా దొరుకుతాయండి, నీమ్కలి అని కొట్టండి, కొడితే మీకు సెర్చ్ చేస్తే వస్తాయండి, వాటిలో కంపల్సరీగా తెప్పించుకోండి, వీటి కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుందండి। నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ బోన్ మీల్ అండి, ఇది స్లో ఫెర్టిలైజర్గా రిలీజ్ అవుతుంటుందండి మన మొక్కలకి, కంపల్సరీగా మనం పాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు దీన్ని కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి। ఇక మనం పాటింగ్ మిక్స్ కలుపుదామండి, ఇప్పుడు చూడండి అన్నిటినీ పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి మట్టిని,
మీరు ఏ మట్టి మీకు ఏ మట్టి దొరికితే ఆ మట్టి వాడుకోవచ్చండి. పర్ఫెక్ట్గా ఇదే మట్టి కావాలని చెప్పేసి ఏం లేదు. అంటే కొన్ని కొన్ని ప్లేస్ని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా మీకు ఏ మట్టి దొరికితే ఆ మట్టి వాడుకోవచ్చండి. పర్ఫెక్ట్గా ఈ మట్టి కావాలని ఏం లేదు. అంటే కొన్ని కొన్ని ప్లేస్కి విధంగా కొంతమందికి ఎర్ర మట్టి దొరుకుతుంది, కొంతమంది నల్ల మట్టి దొరుకుతుంది, కొంతమందికి గలసలాగా ఉంటుంది. అలా ఏ మట్టి మీకు దొరికితే ఆ మట్టిని వాడుకోవచ్చండి. చూసారు, ఇప్పుడు నేను నీమ్ కలి యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఇది వచ్చేసి నీమ్ కలి అండి. దీన్ని వచ్చేసి మనం కంపల్సరీగా చూడండి ఇలా దీన్ని కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే వేళ్ళకి ఎటువంటి తెగులు, వేరు తెగులు కానీ వేరు కుళ్ళు కానీ అలాంటివి ఏమి రాదండి. కంపల్సరీగా మీరు మాత్రం నీమ్ కలిని యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతాయండి మీకు, నేను అలా తెప్పించింది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, బోన్ మీల్ అండి. చూడండి, ఇది వచ్చేసి బోన్ మీల్, ప్యూర్ బోన్ మీల్ అండి. మీరు మామూలు మట్టిలో మొక్కలు పెడితే అసలు రావండి. అవి నాలుగు రోజులు పూలు పూసి ఇవన్నీ ఇస్తేనే మంచి పోషకాలు అనేవి మనం మొక్కకి ఇస్తూ ఉంటేనే మన రోజ్ ప్లాంట్స్ అనేవి మంచి ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి. మా దగ్గర ఆల్రెడీ రోజ్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి, ఫ్లవరింగ్తో అంటే అన్నీ మొగ్గ మీద ఉన్నాయి. నేను ఫ్లవరింగ్ వచ్చాక మా మొక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తానండి. ఏంటి అంటే అందరికీ ఎలా నాటుకోవాలని తెలియదు కాబట్టి దానివల్ల కూడా మొక్కలు చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫ్లవరింగ్ అనేది సరిగా రాదు, మొక్కలు అనేవి లాంగ్ టైం వరకు ఉండవని చెప్పేసి నేను మీకోసం అనే ప్రత్యేకించి గులాబ్ మొక్కల్ని తీసుకొచ్చి వాళ్ళు నాటడం అనేది జరుగుతుందండి. మా దగ్గర ఆల్రెడీ మొక్కలు అనేవి ఉన్నాయి, నేను వాటిని కూడా వాటి మీకు ఎలాంటి కేర్ తీసుకోవాలి, వాటిని ఎలాంటి జాగ్రత్తలను మనం తీసుకుంటే మన దగ్గర మొక్క లాంగ్ టైం వరకు ఉండి ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా వస్తుందో నేను వాటి మీద కూడా కంపల్సరీగా వీడియో పెడతానండి. మా మొక్కలన్నీ మీకు చూపిస్తాను. పర్ఫెక్ట్గా అయితే మీరైతే తీసుకొచ్చాక మాత్రం ఇలా మట్టి కలుపుకొని ఒక వారం పాటు మన గార్డెన్లో వదిలేశాక మాత్రమే రీపాట్ చేయండి. వెంట వెంటనే మాత్రం రీపాట్ అసలు చేయొద్దండి. ఇలా చూడండి, పర్ఫెక్ట్గా పాటింగ్ మిక్స్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. నేనైతే ఇట్లాంటి పెరుగు బకెట్స్ని యూజ్ చేస్తానండి. ఎందుకంటే నేను ఇవన్నీ గులాబ్ మొక్కలన్నీ మా డాబా పైన ఎండలో పెడతా అండి ఫుల్ సన్లైట్లో, అందుకే ప్లాస్టిక్ కుండీలను అయితే వాడిన. ఇవైతే నాకు ఒక 3-4 ఇయర్స్ వరకు ఎటువంటి టెన్షన్ లేకుండా స్టాండర్డ్గా ఉంటాయండి. చూడండి, వీటికైతే నేను హోల్ చేశాను, కనపడుతుందా? ఇలా నేనైతే ఒకటే చేశానండి, పెద్ద హోల్ చేశాను. చూడండి, మీరు కూడా కంపల్సరీ ఏది తీసుకున్నా దానికి డ్రైనేజ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా చిన్న చిన్నవి చేసుకోవద్దండి. చూడండి, అలా సైజ్ అనేది పెద్దగా ఉండాలి. చూడండి, రెండింటికి హోల్ చేసుకున్నాను కంపల్సరీ. మళ్ళీ దీంట్లో ఇప్పుడు డైరెక్ట్గా మట్టి అయితే ఫిల్ చేయొద్దండి. నేనైతే ఇగో స్టోన్స్ కనపడుతున్నాయా, ఈ స్టోన్స్ని ఆ హోల్ మీద ఇలా మనం పెట్టాలండి. మీ దగ్గర కొబ్బరి చిప్పలు చిప్పలు కానీ ఇంకేమైనా బెచ్చలు కానీ ఏమన్నా ఉంటే వాటి మీద హోల్ మీద మనం అలా యాడ్ చేస్తే మట్టి పోకుండా వాటర్ మాత్రమే వెళ్ళిపోతుందండి. ఇప్పుడైతే జాగ్రత్త, మనం ఈ ఎండటాకులను ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో నేను చెప్తానండి. చూడండి, కొద్దిగా మట్టి ఫిల్ చేసుకోవాలి ఫస్ట్, లైట్గా 1 లేయర్ ఆఫ్ మట్టిని. చూడండి బతామా, చూసారా, ఇలా 1 లేయర్ ఆఫ్ మట్టిని నేను ఫిల్ చేశానండి. ఫిల్ చేశాక చూడండి, ఇవి మన గార్డెన్, ఇవి మా ఇంటి ముందు గానుగ చెట్టు ఉందండి, ఆ చెట్టు నుంచి సేకరించిన ఎండటాకులు అండి. చూడండి, మనకి మట్టి కూడా కుండీ పెద్ద పెద్ద టబ్స్లో కానీ కుండీలలో కానీ మనకి మట్టి ఎక్కువగా పడుతుందని మాత్రం టెన్షన్ లేదు. ఇలాంటి ఎండటాకుల్ని మనం ఈజీగా వాడుకోవచ్చండి. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఇది వచ్చి మంచి లీఫ్ కంపోస్ట్ అండి. అంటే ఇది మాగి మంచిగా మనకి ఎరువుగా తయారై మన మొక్కలు రూట్స్ అనేవి కిందకి వెళ్ళేసరికి మన మొక్కలు కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయండి. ది బెస్ట్ అండి లీఫ్ కంపోస్ట్ అనేది మన మొక్కలకు అనేది. కాకపోతే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పానని చెప్పేసి మీరు పచ్చి ఆకులు మాత్రం అసలు యూజ్ చేయొద్దండి, దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. చూడండి, ఇలా అంటే పర్పర్ మనకి సౌండ్ వస్తుందా? ఇలా సమ్మర్లో బాగా ఎండుతాయి, పైన కొద్దిసేపు ఎండబెట్టేసి మీరు ఒక సంచికి ఎత్తుకోవచ్చండి ఎండుటాకుల్ని. చూడండి, ఇలా ఎండుగా ఉండాలండి కంపల్సరీ. మాత్రం పచ్చి ఆకులను మాత్రం అస్సలు యూజ్ చేయొద్దండి. చూడండి, అలా సౌండ్ వస్తుందిగా మీకు. చూడండి, 1 లేయర్ ఆఫ్ బస్ చూసారా, 1 లేయర్ ఆఫ్ నేను మట్టి వేసుకున్నానండి, 1 లేయర్ ఆఫ్ ఎండుటాకులు వేసారు. మళ్ళీ దీని మీద మనం మట్టి ఫిల్ చేయాలి. మనకి మట్టి కూడా చాలా తక్కువ పడుతుందండి దీని టబ్స్కి, బ్లాక్ టబ్స్కి వాటికైతే మంచి యూజ్ ఉంటుంది. ఇట్లా చూడండి, మళ్ళీ కొద్దిగా మట్టి ఫిల్ చేశాను నేను. బస్ మళ్ళీ కొద్దిగా ఎండటాకుల్ని
अच्छा दाल ఇప్పుడు చూడండి మన కవర్ లోంచి మట్టిన మొక్కలంతా బయటికి తీయాలండి నేను దీంట్లో మాత్రం టూ కలర్స్ పెడుతున్నానండి ఇంత పెద్ద బకెట్కి అయితే మీరు టూ కలర్స్ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు నేను మల్టీ కలర్స్ అనేవి రెండు పెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి మెయిన్ అండి చూడండి ఆ మట్టి అంతా మనం రిమూవ్ చేసేయాలండి అలా అసలు నాటొద్దు చూడండి మట్టినంతా అలా తీసేయాలి ఎందుకంటే ఆ మట్టి చాలా కొంతమంది బంకమ మట్టి ఎర్ర మట్టి ఉండటం వల్ల రూట్స్ అనేవి డెవలప్ అవ్వండి కొంతమంది అయితే కవర్ కూడా రిమూవ్ చేయడం అలాగే పెట్టేస్తుంటారు చూడండి అలా జాగ్రత్తగా వేర్లు అనేవి కట్ అవ్వకుండా జాగ్రత్తగా అనేది తీసుకోండి నేను ఇంకోటి కూడా పెడతాం అలాగే పెట్టి మట్టి ఫిల్ చేస్తాను చూడండి ఇంకో ప్లాంట్ కూడా మట్టిని అంతా అలా రిమూవ్ చేస్తున్నా చూడొచ్చు మీరే ఆ మట్టితో అలా మాత్రం అసలు పెట్టొద్దండి అలా మొత్తం మట్టిని అంతా రిమూవ్ చేసేయండి ఈ మట్టి కొంచెం బాగానే ఉంది కానీ కొన్ని కొన్ని ప్లాంట్స్లో కొన్ని నర్సరీస్లో ఉండే మట్టి అయితే అసలు బంక బంకగా ఎర్ర మట్టి అసలు ఇంకేం లేదు అసలు అంత జిగురు మట్టిలో మనం అలాగే మొక్క నాటొద్దండి చూడండి ఇలా పర్ఫెక్ట్గా మట్టి అనేది తీసేసుకున్న తర్వాత చూడండి ఇలా రూట్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా ఇలా మాత్రమే మీరు రిపోర్ట్ చేసుకోండి నేను చెప్పిన విధంగా చూసండి నేనైతే టూ కలర్స్ యాడ్ చేశానండి ఒక బకెట్లో ఇప్పుడు చూడండి మట్టి ఫిల్ చేస్తున్నాను వాళ్ళు ఎక్కడి వరకు మనకు మట్టి పోసారో అక్కడి వరకు మాత్రమే మీరు ఫిల్ చేసుకోండి మొత్తం చెట్టు అంతా ముంచేయద్దు మనకి కంపల్సరీగా వాళ్ళ నర్సరీ వాళ్ళు ఎక్కడి వరకు నాకు ఇక్కడ చూడండి ఇక్కడ వరకు మట్టి పోసి ఇచ్చారు వాళ్ళు అక్కడ వరకే పోసి మనం గట్టిగా ప్రెస్ చేయాలండి అటు ఇటు మొక్కలు అనేవి కదలకూడదు ఇలా మీరు మొత్తం మట్టి నింపుకున్న తర్వాత అండి ఫుల్గా వాటరింగ్ చేసుకోవాలి కొంచెం ఇట్లా టూ ఇంచెస్ వరకు చూడండి ఇలా వన్ టూ ఇంచెస్ వరకు మాత్రం మీరు గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి మన నర్సరీ వాళ్ళు ఎక్కడి వరకు మట్టి పోసారో చూడండి ఇక్కడ వరకే పోసి కనపడుతుందా మీకు నర్సరీ వాళ్ళు మొక్కకి ఎక్కడ దాకా అయితే మట్టి పోసారో మనం అక్కడ వరకే ఫిల్ చేసుకోవాలి ఇక్కడ వరకు లోపల దాకా పెట్టేసి మొక్క మట్టిని అయితే అసలు ఫిల్ చేయొద్దండి వాళ్ళు ఎక్కడి వరకు అయితే పాట్కి మట్టి ఫిల్ చేశారు ఇదంతా గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి మీరు ఇదంతా గ్యాప్ని లోపల వరకు పెట్టేసి అయితే మట్టి కూడా ఫిల్ చేయొద్దు ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ మీరు తెలుసుకుంటే మనం మొక్కలు హెల్దీగా గ్రో అవుతాయండి ఇలా టూ ఇంచెస్ అంటే ఎందుకంటే మనం ఎప్పుడు 15 రోజులకు ఒకసారి ఏదన్నా ఎరువు ఇచ్చుకోవటానికైనా వాటరింగ్ చేయడానికైనా యూజ్ ఉంటుంది కాబట్టి ఇంత టూ ఇంచెస్ అయితే గ్యాప్ ఉంచుకోవాలి నెక్స్ట్ మాత్రం ఫుల్గా వాటరింగ్ కింద మన డ్రైనేజ్ హోల్ నుంచి వాటరింగ్ వెళ్ళిపోయేంత వరకు వాటరింగ్ చేయాలండి నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే దీన్ని డైరెక్ట్గా మాత్రం తీసుకెళ్ళి ఎండలో పెట్టొద్దండి ఒక రెండు రోజులు మూడు రోజులు మాత్రం మళ్ళీ నీడకు ఉంచండి మొక్క ఎందుకంటే ఈరోజు రిపోర్ట్ చేసాం కాబట్టి కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది మొక్క అందుకే టూ డేస్ త్రీ డేస్ కొంచెం బ్రైట్ వెలుతురు వచ్చే ప్లేస్లో పెట్టండి ఈ బకెట్ని తర్వాత తీసుకెళ్ళి మనం ఫుల్ సన్లైట్లో కంపల్సరీగా ఆరేడు గంటలు ఎండ తొలగే ప్లేస్లోనే పెట్టుకోవాలండి అది మాత్రం మెయిన్ ఎండ లేకపోతే మాత్రం మనకి ఫ్లవరింగ్ అనేది రాదండి కంపల్సరీగా ఫుల్ సన్లైట్ ఇప్పుడు నెక్స్ట్ మొక్క నాటాక నేను ఏం చేయాలో చెప్తానండి ఇలాంటి ఒక కట్టర్ తీసుకోవాలి చూడండి కట్టర్ని క్లీన్ చేయాలండి ఫస్ట్ ఇది వచ్చేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి ఎందుకంటే దీనికి ఏమైనా బ్యాక్టీరియా ఉంటే మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే చూడండి నా చేతికి ఎంత మట్టి ఉందో చూసారా ఇలా కట్టర్ని అనేది క్లీన్ చేయాలండి ఫస్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్తో కానీ లేకపోతే మీ దగ్గర శానిటైజర్ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీగా శానిటైజర్ అనేది ఉంటుంది చూడండి ఇలా క్లీన్ చేయాలి కట్టర్ని క్లీన్ చేశాక మాత్రం ఇలా చూడండి డెడ్ సెల్స్ అనేవి ఉన్నాయి కదా అంటే ఎండిపోయినవి ఇవన్నీ బ్రాంచెస్ అనేవి రిమూవ్ చేసుకోవాలండి చూడండి ఇలా అప్పుడే మనకి కొత్త కొత్త చిగుర్లు వస్తాయండి
నేను హార్డ్ ప్రూనింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తానండి మా వీడియోస్లో. ముందు ముందు వీటికి ఎలా కేర్ తీసుకోవాలి, వీటి హార్డ్ ప్రూనింగ్ ఎలా ఉంటుంది, ఇలాంటి చూసారా ఇలా మొండిగా చిగుర్లు అనేవి ఏమీ లేకుండా ఉన్న వాటిని మనం తీసేస్తుండాలండి. అప్పుడే మనకి కొత్త కొత్త బ్రాంచెస్ అనేసి వస్తాయి. ఉండటం వల్ల మన ఎనర్జీ అంతా మొక్కలనే ఇవే లాగేసుకుంటాయండి. మన మొక్కలు అనేవి హెల్దీగా ఉండవు కాబట్టి వీటిని తీసేస్తూ ఉండాలి. చూడండి ఇలాంటివి చూసారా, ఇంక ఇలా ఎండుగా ఉన్న వాటిని ఇక్కడ దాకా బ్రాంచెస్ని కట్ చేస్తూ ఉండాలండి. ఇటు చూసారా, ఇటు చూడండి అన్ని వేస్ట్గా చూడండి. ఇలాంటివి ఏమన్నా ఉంటే ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉండాలండి. చూడండి ఇలా కనపడుతుందా, ఇలాంటివి చూడండి. ఇక్కడ ఫ్లవరింగ్ కూడా అయిపోయి ఉంటుందండి. మళ్ళీ మనం ఇక్కడి వరకు కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఇలాంటి వేస్ట్ స్టెమ్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ మనం ఇక్కడ దాకా కట్ చేయడం వల్ల మనకి కొత్త కొత్త చిగుర్లు వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఫ్లవరింగ్ అయిపోయింది. ఇక్కడ వరకు రిమూవ్ చేస్తాం చూసారా ఇలా. చూడండి ఇలాంటివి ఏమన్నా ఉంటే ఎండిపోయిన కొమ్మలు అనేది కంపల్సరిగా రిమూవ్ చేస్తూ ఉండాలండి. చూడండి ఇట్లా కంపల్సరిగా రిమూవ్ చేయండి. ఈ కట్ చేసిన వాటి మీద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏమీ రాకుండా ఉండాలంటే పసుపు ఉంటుంది కదా మన ఇంట్లో, కంపల్సరీగా అందరికీ ఉంటుందండి పసుపు. మనం ఎక్కడెక్కడైతే ప్రూన్ చేసుకున్నామో అక్కడ మాత్రం కొంచెం పసుపు తీసుకొని ఇలా పసుపుతో అద్దేయండి. ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది రాదు మొక్కకి, మొక్క అనేది హెల్దీగా ఉంటుంది. ఇదండి పర్ఫెక్ట్గా మన రోజ్ ప్లాంట్స్ని ఎలా రీపోర్ట్ చేయాలనేది మీకు అందరికీ పర్ఫెక్ట్గా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నానండి. మీరు కూడా నర్సరించి మొక్కలు తెచ్చుకుంటే మాత్రం కంపల్సరీగా ఇట్లాంటి పాటింగ్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకొని అందులో మొక్కలు నేను చెప్పిన విధంగా నాటుకోండి. నేను వీటి కేర్ ఎలా తీసుకోవాలి, ఎటువంటి ఎరువులు ఇవ్వాలనేది ఇంకో వీడియోలో మా రోజ్ ప్లాంట్స్ ఉన్నాయండి, వాటన్నిటి మీద మీకు కంపల్సరిగా వీడియో షూట్ చేసి కంపల్సరిగా అప్లోడ్ చేస్తానండి. ఇదండి రోజ్ ప్లాంట్స్ని ఎలా రీపోర్ట్ చేయాలనేది. ఇదండి మీకు పర్ఫెక్ట్ పాటింగ్ మిక్స్ అనేది ఎలా నాటుకోవాలని మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరిగా మీరు కూడా మొక్కలు తెచ్చుకుంటే ఈ విధంగా నాటుకోండి. మొక్కలు అనేవి లాంగ్ టైం వరకు ఉంటాయి. వీటి కేర్ ఎలా తీసుకోవాలి, వీటికి ఫ్లవరింగ్ ఎలా రావాలనేది నేను నెక్స్ట్ వీడియో ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్.